పోలవరం రెండేళ్లలో పూర్తి చేస్తాము అంటున్నారు, నిజంగానే పూర్తి అవుతుందా సార్? అంటే పోలవరంలో రెండు దశలు ఉన్నాయి. ఓకే, మొదటి దశ మీకు 41.15 మీటర్ సార్, 41 మీటర్లో 15 సెంటీమీటర్ సార్, అది ఖచ్చితంగా 2 ఏళ్లలో 100 పాటు సాధ్యం. ఎందుకంటే పని చాలా వేగంగా జరుగుతుంది. చాలా పని 70% పైన పైగా పని పూర్తయిపోయింది, మిగతా 20% డబ్బులు కూడా ఇప్పటికే పెట్టిన ఖర్చు ఒక 5,000 కోట్ల రూపాయలు డబ్బులు తిరిగి రావాలి. పెట్టి ఖర్చు పెట్టేశారు, బహుశా ఇంకంతా కలిపితే ఇంకొక 4-5 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా మొదటి దశ. అది జరిగితే అవుతుంది, గ్రావిటీ ద్వారా ఒక డ్యామ్ ఒక 41.15 మీటర్ల దాకా డ్యామ్ హైట్ పూర్తయ్యి మీకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ఇప్పటి కాలువలన్నీ పూర్తయినాయి కాబట్టి పట్టిసెమెట్లా నడుస్తుంది. ఇప్పటి కూడా మీకు వచ్చిన నీళ్ళు ఎంత నీళ్ళు ఉంటే అంత నీళ్ళు మీరు కృష్ణా డెల్టా అవసరాలకే కాకుండా దిగువనున్న ప్రాంతాలకు కూడా బకింగ్హామ్ కెనాల్ ద్వారా, కొమ్మూరు కెనాల్ ద్వారా కానీ ఇతర పద్ధతుల ద్వారా కానీ తీసుకెళ్ళచ్చు. ఇది ఇబ్బంది లేదు. రెండవ దశ ఇబ్బందికరమైంది, అది 45.72 మీటర్లు అంటే దానిపైన ఇంకో 13-14 అడుగులు పెరగాలి డ్యామ్. దానికి కూడా ప్రాజెక్టు ఈ సివిల్ వర్క్స్కి పెద్ద ఖర్చు కాదు, ఇంకొక 4-5 వేల కోట్లు అవుతుంది అంతే, ఒక 6 వేల కోట్లు బాగా అయితే అవుతుంది. కానీ భూసేకరణ ముఖ్యంగా పునరావాసం కోసం 35-40 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. పెద్ద ఖర్చు పునరావాసం కోసం ఉండదు, దానికి డబ్బులు కనుక్కున్నట్టే అది కూడా 2 ఏళ్ళ తర్వాత పూర్తి కష్టం కాదు. 6 వేల కోట్లు పనిచేయడం పెద్ద 2 ఏళ్ళలో అలవోగ్గా చేసేయచ్చు. కానీ పునరావాసం కోసం డబ్బులు లేకుండా ఇచ్చేస్తే అవి ముప్పుకు గురవుతాయి, మరి పునరావాసం పూర్తి కావాలి కదా. కేంద్రమే చేసిన చట్టం వల్ల ఈ ఖర్చులు పెరిగిపోయినాయి ఇప్పుడే ముప్పటిగా. కాబట్టి దానికి కొంచెం డబ్బులు ఈ 40 వేల కోట్లు సుమారుగా అదనంగా కావాలి అంటే రెండవ దశకి ఒక 2 ఏళ్ళలో పూర్తి కావాలంటే 20 వేల కోట్లు కనీసం ఏడాదికి వాళ్ళు ఆ డబ్బు మంజూరు చేయాలి, ఆ డబ్బు వచ్చేట్టుగా చూసుకోవాలి. కాబట్టి డబ్బు కేంద్రం నుంచి రావడం అవరోధం తప్ప ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అవరోధాలు ఏం లేవు. ఓహో, ఓకే. జగన్ గారు చెప్తున్నటువంటి గ్రామ వాలంటీర్లు అన్నారు కదా సార్, విలేజ్ వాలంటీర్స్, అది పంచాయతీరాజ్ వ్యవస్థకి తూట్లు పొడిచేలా ఉంది అని కొంతమంది ఒపీనియన్ సార్. అంటే ఇప్పుడు వాటిని పంచాయతీలకి జవాబారీగా చేశారనుకోండి సార్, ఇబ్బంది ఏముంది? ఓహో, కాబట్టి చూద్దాం. అది అధికార కేంద్రీకరణ చేసి జనభూమ కమిటీలాగా మళ్ళీ మీరు నియమించిన వాళ్ళు వాళ్ళని కత్తిరించి చేసేది ఉంటే గతంలో జరిగిన తప్పిదాన్ని కొనసాగుతున్నట్టు. అట్లా కాకుండా అధికారాన్ని పంచాయతీలకే, పంచాయతీరాజ్ వ్యవస్థకే, ఎన్నికైనా స్థానిక ప్రభుత్వాలకే ఇచ్చి వాళ్ళు దానిలో పొరపాటు జరగకుండా కలెక్టర్కి కొంత పాత్ర కల్పించి అక్కడ వాళ్ళ నియామకాల్లో కానీ వాళ్ళ తొలగింపుల్లో కానీ కలెక్టర్ పాత్ర కల్పిస్తే అప్పుడు అధికార వికేంద్రీకరణ జరుగుతుంది, జవాబుదారితనం ఉంటుంది. ఓకే, ఓకే. కానీ అసలు విషయం ఎంత చేసినా ఏంటప్పుడు ఎంత కొంత ఉపాధి కల్పించాలని చెప్పని, నిజమైన ఉపాధి కాదు. నిజమైన ఉపాధి రావాలి అని చెప్పంటే మీరు మౌలిక సదుపాయాలు కల్పన చేసి పెట్టుబడులను ప్రోత్సహించి ముఖ్యంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తే తప్ప ఉపాధి కాదు. ఉదాహరణకి 3-4 రంగాల్లో మీకు తోళ్ల పరిశ్రమ బ్రహ్మాండమైన అవకాశాలు మనకి మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే గార్మెంట్స్ బ్రాండింగ్స్ ఎప్పటికే అచ్యుతాపురంలో విశాఖ జిల్లాలో 20,000 మంది పైగా మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటిది ప్రతి జిల్లాలో సాధ్యం, మనం కనుక మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ప్రతి జిల్లాలో సాధ్యం. ఒక చోట పరిశ్రమ రావడం చేత 200-300 గ్రామాల్లో ఒక్క మహిళకు కూడా ఉపాధి లేకుండా లేదు. అక్కడ అందరికీ 100 రూపాయలు ఉపాధి కలిగింది. అందరూ ఆ గ్రామాల్లో నివాసం ఉంటేనే అక్కడి నుంచి బస్సుల్లో తరలిస్తున్నారు, పనిచేసి మరి తిరిగి వెళుతున్నారు, గౌరవపరమైన జీవితం అనిపిస్తున్నారు, ప్రపంచంతో సంపర్కం పెరుగుతుంది, వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది, అన్ని రకాలుగా కూడా సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ వస్త్ర పరిశ్రమ రెండోది. మరి 3వది ఫుడ్ ప్రాసెసింగ్, మనకి పళ్ళు కానీ కూరగాయలు కానీ బోల్డ్ ఉత్పత్తి అవుతున్నాయి, రేట్లు పడిపోతున్నాయి, మార్కెట్లో గిరాకీ తగ్గినప్పుడు రైతులకి న్యాయం జరుగుతుంది, వినియోగదారుకి రేటు పెరిగిపోతుంది, కాస్త గిరాకీ ఎక్కువన్నప్పుడు చాలా వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఒక చిన్న చిన్న స్థాయిలో కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ఎక్కడ ఉంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వచ్చేందుకు ఏర్పాట్లు చేయగలగాలి, మళ్ళీ ఉపాధి అక్కడ వస్తుంది. ఇట్లాగా కొన్ని కీలకమైన రంగాల్లో మనకు ఉపాధి బాగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ రంగాలను గుర్తించి అక్కడ పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, ఇందాక నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంతో కూర్చుని ఈ క్లస్టర్ డెవలప్మెంట్ కోసం కొన్ని ఏర్పాట్లు చేసి కొంత నిధులు పొంది ఆ పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తే 100,000 మందికి ఉపాధి వస్తుంది శాశ్వతంగా తప్ప ప్రభుత్వం నుంచి ఇదంతా తాత్కాలికమైన మాటలు అంతే. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఈ గ్రామ వాలంటీర్స్కి దాదాపు 6.5 లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు సార్, అసలు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? ఒకవేళ ఇచ్చినా అంతమందికి పని అనకూడదు. ఇవి కేవలం తాత్కాలికంగా ప్రభుత్వం నియమించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు తప్ప ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకూడదు, శాశ్వత ఉద్యోగాలు కాదు కదా.
టెంపరీ బేసిసా సార్? అయితే కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో శాశ్వతంగా ఎలా ఇచ్చేస్తూ కూర్చుంటే ఎట్లాగా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ కాదు కదా, అభిసిద్ధం శాశ్వత ఉద్యోగాలుగా పరిగణించకూడదు. ఓకే, ఫిక్స్డ్ వేజెస్ మీద కొంతకాలం పాటు చేయడం, తర్వాత ఏమో చూద్దాం. ఈ ప్రయోగం చూసి ఇంతక బాగా అమలైతే బాగుంది, పొరపాటు నుండి సరిదిద్దుకుందాం, విఫలమైందంటే విఫలం అవుతుంది, చూద్దాం ప్రయోగాలు చూద్దాం. కానీ అంతమందికి అసలు ఆ జాబ్ సరైనటువంటి పని కల్పించడం అనేది సాధ్యమవుతుందా సార్? ఆ ఊర్లో మనకేంటంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఈవేళ నాకు గుర్తున్నంత వరకు ఒక 4 లక్షల మంది 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సార్. 5 లక్షల లోపల ఉంటారు సార్. వాళ్లతోనే సమర్థంగా పనిచేయించలేకపోతున్నాం. ఓకే, చాలా రంగాల్లో సేవలు అందట్లా. విద్యాశాఖలో 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. విద్య ఏమంతుంది? పరమ చండాలంగా ఉంది. అవును సార్, పనిచేయించలేకపోతున్నారు కదా. ఖర్చు పెడుతున్నాం, ప్రతి బిడ్డ మీద 60-70 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం, కానీ ఫలితం రావట్లే. కాబట్టి ఉద్యోగుల్ని పెట్టడం ముఖ్యం కాదు, ఉద్యోగులతో ఎలా పనిచేస్తున్నాం, ఆ పనిచేయించడం దాని శిక్షణ ఎట్లాంటి ఉంది, వాళ్ళకి నిర్దిష్టంగా ఏ పని చేయాలో ఉందా, జవాబుదారితనం ఉందా, తప్పు చేస్తే తొలగించే ఏర్పాటు ఉందా, వాళ్ళతో పనిచేయించుకునేటువంటి ఈ అజమాయిషి చేసే యంత్రాంగం ఉందా, ఇవన్నీ లేకుండా ఊరికే పందేరం అవుతుంది అంతే. అంచేత కొత్తగా తీసుకొచ్చే వాళ్ళే కాదు, ఉన్న ఉద్యోగులు కూడా సమస్యలే. గవర్నమెంట్ ఆఫీసులు ఎందుకు లంచం లేకుండా పని జరగట్లేదు? లంచం ఇస్తే ఎందుకు టకాన్ పని జరుగుతుంది? అజమాయిషి లేదు, జవాబుదారితనం లేదు. ఓకే, గతంలో ఏపీ సర్కారు అంటే టీడీపీ సర్కారు ఇసుక మాఫియా అవుతుందనేసి దాన్ని మొత్తానికి ఫ్రీ చేసేసారు కదా సార్, కానీ అయినా మాఫియా అయిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అలా ఎత్తేసి మా ఆధ్వర్యంలోనే ఇసుకను అమ్ముతాము అని అంటున్నారంట సార్ గవర్నమెంట్ ప్రభుత్వం. అది సక్సెస్ అవుతుందా సార్? చూద్దాం. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం అన్నాక విధానాలు మార్చే హక్కు ఉంది. గతంలో ఏం జరిగిందో బేరీజు వేసుకుని సాధ్యాసాధ్యాలు పరిశీలించుకుని ఒక పక్కన ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, ప్రజలకు అందే సేవలు, పర్యావరణ రక్షణ, ఈ మూడు కదా మనకు కావాల్సింది. అవునవును సార్. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ప్రజలకు వచ్చే ఫలితం ఏంటి, పర్యావరణం ఎట్లా ఉంది, వాటిని బేరేజ్ వేసుకుని ఒక పునరాలోచన చేయడం తప్పు కదా అవసరం. ప్రతి రంగంలో కూడా అవసరం, ఏది కూడా ఒకనాడు వేసింది సెలక్షణం కాకూడదు. అదొకసారి విధానం ఏ రకం ముందుకు వస్తారు, దాన్ని ఎలా అమలు చేస్తారో చూడండి, మనం చెప్పలేం. కాబట్టి ఏం చేసినా వెంటనే తిరస్కరించడం తప్పు, మరి విషయం అర్థం కాకుండా అద్భుతంగా ఉందటం తప్పే. ఇప్పుడు అమరావతి నిర్మాణం విషయంలో కూడా గత ప్రభుత్వ పంధానే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే బాగుంటుందంటారా, లేకపోతే ఒక కమిటీ లాంటిది ఏమన్నా వేసి ఎక్కడ ఏం జరిగింది ఏం జరగాలి అనేది చేస్తే బాగుంటుందంటారా? మళ్ళీ ఇవన్నీ ఇక్కడ కూర్చొని మనం నిర్ణయాలు చేయడం సార్, ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది ఉంటుంది. గత ప్రభుత్వంలో ఒక రూపకల్పన చేశారు సార్, ఒక ఉదాత్తమైన నగరం, గొప్ప నగరం, గర్వించే నగరం కావాలని కోరుకోవడం తప్పుగా సార్. నేను అధికార కేంద్రీకరణకి ఆర్థిక కేంద్రీకరణకి ఎప్పుడు వ్యతిరేకం, కానీ ఇప్పుడు నగరాల్లోనే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు, నగరాల్లోనే సంపద సృష్టి ఉన్నప్పుడు, ఎందుకని ఆంధ్రప్రదేశ్ గతం నుంచి కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ సంపద ఎక్కువ ఉందని ఒక భావం సమాజంలో. మరి సారవంతమైన భూములు కానీ, తీర ప్రాంతం కానీ, మరి మొదటి నుంచి వచ్చిన నీటిపారుదల కానీ, లేకపోతే మొట్టమొదటి నుంచి వచ్చిన విద్యా వగేరా కానీ అక్కడ ఉన్నది. అయినా కూడా తెలంగాణని వేడి చేయగానే ఎందుకు తలసరి ఆదాయం పడిపోయింది? హైదరాబాద్ నగరం పోవటం చేత. అంటే ఒక నగరం ఉందా లేదా అన్నది మీ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ కారణంగా ప్రభుత్వం అక్కడ సంకల్పించింది. రాజధాని నిర్మాణంతో పాటు ఒక పెద్ద నగరం అనేది ఒక ఆర్థిక పెట్టుబడులకి, లేకపోతే సేవలకి ఒక కేంద్ర బిందువుగా, ఒక మ్యాగ్నెట్గా ఉంటే బాగుంటుందని చెప్పని తప్పు కాదు. అలాంటి వాళ్ళంతా దాన్ని పరిమితంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకన్నామంటే ఇది ఒక్కరోజున మహానగరం సాధ్యం కాదు. ఆర్థిక ఫలితాలు విస్తరించాలి, అధికారం వికేంద్రీకరించాలి. అంతేగాని ఒక మంచి నగరం వస్తే రేపొద్దున భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా పెరిగేందుకు అది నష్టమే కాదు. కాబట్టి రూపకల్పన చేశారు. దానిలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు, అమల్లో ఏమన్నా సాధక బతకాలంటే దాన్ని మార్చుకోవచ్చు. అంతే తప్ప ఈ ప్రభుత్వానికి పూర్తిగా వెసులుబాటు ఉండాలి. అదే సమయంలో మరి ప్రతిరోజు కూడా తుగ్లక్లాగా ఒకళ్ళు చేయటం, ఇంకోళ్ళు ఆపటం, వీళ్ళు చేశారు ఇంకోళ్ళు ఆపడం అనేది కూడా కరెక్ట్ అనే పద్ధతి కాదు. కాబట్టి ఆలోచించి చేస్తారేమైనా కూడా చూద్దాం ఏం చేస్తారు. ఓకే, హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ అలు సిరీష్, యు ఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, హలో, దిస్ ఇస్ శ్రీరెడ్డి మల్లిడి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మిర్రర్ టీవీ. హాయ్ అండి, దిస్ ఇస్ ప్రశాంత్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharad Narwade. Please watch and subscribe Mirror TV.
Hello everyone, నా పేరు దీక్షా శర్మ రేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.